ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు ఈ 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 1 లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి. ఎవ్రీడే మా ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, నేను చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేసేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూసా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే, ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టా. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా. మీరు రమాన్నారు నీళ్ళు ఎక్కడా అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా, కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని. ఎల్లంటే చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది, 3 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్? ఒక ప్రెస్టీజియస్ కమిటీ, ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసెంబ్లీలో ఏం చెప్పారు? రాజశేఖరుడు ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు. యూ రిమెంబర్? ఎంత ఫన్నీగా బిహేవ్ చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు 1700 కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి కోళ్ళలు, కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి, ఆస్తులు చెప్తే అయ్యే పరిస్థితి వచ్చాయి. ఈ గవర్నమెంట్ నమ్ముకొని పనిచేసిన వాళ్ళు ఇప్పుడు సేమ్ థింగ్ వీఆర్ ఫేసింగ్ టుడే. అయినా కూడా ఏమాత్రం కూడా కాన్ఫిడెన్స్ పోకుండా, మీరు ఒక ఎగ్జాంపుల్ పంచాయతీరాజ్, 990 కోట్ల రూపాయలు, అంతకంటే ముందు 2200 కోట్ల రూపాయలు పంచాయతీల నుంచి పవర్ కట్టడానికి దాన్ని దీన్ని డైవర్ట్ చేశారు. 990 కోట్లు ఎక్కడ డైవర్ట్ చేశారు కూడా చెప్పకుండా డైవర్ట్ చేశారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు మేము ఇవ్వని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడ్డం పెట్టారు. 990 కోట్లు రిలీజ్ చేస్తే 1100 కోట్లు ఇప్పుడు మళ్ళా ఇస్తున్నారు. అంటే 2000 కోట్ల రూపాయలు పంచాయతీల డబ్బులు తీసుకొచ్చాం ఈ 100 డేస్లో. ఇలాంటివి అనేక డిపార్ట్మెంట్లలో వీళ్ళు డబ్బులు తీసుకొని డైవర్ట్ చేస్తే, నేను ఢిల్లీకి వెళ్తే నేను ఒక లిస్ట్ ఇస్తే వాళ్ళు కౌంటర్ ఒక లిస్ట్ ఇస్తున్నారు. ఏమని, మీరు చేయలేదు, మీరు డబ్బులు తీసుకున్నారు, యూసీలు ఇవ్వలేదు, మీరు డైవర్ట్ చేశారు, ముందు ఇది పరిష్కారం చేయండి, తర్వాత మేము విషయం మేము ఆలోచిస్తాం, అంటే మేమేం చేయలేమని. మళ్ళా వాళ్ళు ఇచ్చిన లవ్ లెటర్ తీసుకొని ఇక్కడికి వచ్చి దాని మీద మళ్ళా ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నా. కెన్ యూ ఇమాజిన్? వార్నింగ్ లెటర్ అంటారా, హెచ్చరిక అంటారా, మీ రాష్ట్రం యొక్క బ్రాండ్ అంటారా? మీకు ఇవన్నీ విషయాలు మీరేనండి, మీకు చిన్న విషయాలుగా కనపడొస్తాయి. దిస్ ఇస్ వేర్ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఈజ్ టోటల్లీ డిస్ట్రాయిడ్. ఒక్కళ్ళు లేడయ్యా ఢిల్లీ సెక్రటరీ ఆంధ్ర నుంచి?